సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. లక్షల కుటుంబాలు సింగరేణి ద్వారా ఉపాధిని పొందుతున్నాయి. సరికొత్త విధానాలతో, వినూత్న ఆలోచనలతో సింగరేణి లాభాలను గడిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఫ్లోటింగ్ సోలార్ సిస్టమ్ను అమలు చేస్తూ 200 కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది. దాంతో ఇదివరకు బొగ్గు ఉత్పాదక రంగంలో మాత్రమే రాణించిన సింగరేణి ఇప్పుడు విద్యుత్ రంగంలోనూ రాణిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి సోలార్ ఫ్లోటింగ్ విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి శ్రీకారం చుట్టింది. సింగరేణి కంపెనీకి చెందిన బొగ్గు పరిశ్రమల్లో ప్రస్తుతం ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటున్నారు. అదేవిధంగా సింగరేణి ఏరియాకు సంబంధించిన అవసరాలకు కూడా ఈ విద్యుత్తునే ఉపయోగించుకుంటున్నారు. మొదట మంచిర్యాల జిల్లా జైపూర్లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించారు. దీని ద్వారా 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వస్తోంది. జైపూర్ ప్లాంట్ సక్సెస్ అవడంతో మల్లన్న సాగర్లో కూడా మరో ఫ్లోటింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విద్యుత్ వినియోగం పెరగడంతో ఉత్పత్తిలో లాభాలను పెంచేందుకు ఫ్లోటింగ్ సోలార్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సింగరేణికి మొత్తం 700 మిలియన్ టన్నుల విద్యుత్ అవసరం. అయితే దీనికి అనుగుణంగా మొదట 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను జైపూర్లో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా సింగరేణి ఏరియాకు విద్యుత్ సప్లై చేస్తోంది. మొదటగా ఎల్టీపీఎల్ ద్వారా ఫ్లోటింగ్ సోలార్తో కేవలం 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొత్తగూడెం, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం, మందమర్రి, మణుగూరు ఏరియాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొత్తం 224 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడు సింగరేణి మరో 76 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం, చెన్నూరు, రామగుండంలలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది కల్లా పూర్తి స్థాయిలో సోలార్ పవర్ ద్వారానే సింగరేణి సంస్థ పనిచేసేలా ఆ సంస్థ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జెన్కో నుండి 300 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తుండగా 2024 కల్లా పూర్తి స్థాయిలో సింగరేణి సోలార్ పవర్తో పనిచేయనుంది. దాంతో ప్రస్తుతం ఆదా అవుతున్న 200 కోట్ల రూపాయలతో పాటు మరో 200 కోట్ల రూపాయలు కూడా ఆదా కానుంది. తెలంగాణ.